హలో హై వెల్కమ్ అండ్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడుమూరు ఎస్ మెథడాలజీలో స్పష్టీకరణలు లక్ష్యాలు అదేవిధంగా స్పష్టీకరణలు ఏవైతే ఉన్నాయో దానిలో మరొక లక్ష్యమైనటువంటి శాస్త్రీయ అభిరుచి అండ్ దానిలో ఉండేటువంటి పది స్పష్టీకరణలు ఏవైతే ఉన్నాయో వాటిని సులభంగా ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలి జనరల్గా మనకు డిఎస్సిలో లక్ష్యాలు స్పష్టీకరణల నుండి అప్లికేటివ్ మోడ్ ఆఫ్ క్వశ్చన్ అడిగారనుకోండి మ్యాక్సిమం అవగాహన అన్వయము శాస్త్రీయ వైఖరి అదేవిధంగా శాస్త్రీయ అభిరుచి సో ఈ నాలుగు లక్ష్యాల నుండి అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకు ఉంది అంటే వీటిల్లో స్పష్టికరణలు చాలా ఉన్నాయి కొన్నిట్లో పది కొన్నిటిలో పదకొండు పన్నెండు పది ఇలా ఎక్కువగా టెన్ ప్లస్ అనేవి కనపడుతున్నాయి అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఇక్కడ అవగాహన అన్వయం ఈ రెండింటి మధ్య ఉండేటువంటి స్పష్టీకరణలు ఏవైతేనో అక్కడ కన్ఫ్యూజ్ అయ్యేందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ రెండో విషయం ఏంటంటే శాస్త్రీయ వైఖరి అదేవిధంగా శాస్త్రీయ అభిరుచి సైంటిఫిక్ యాటిట్యూడ్ అదేవిధంగా సైంటిఫిక్ యాప్టిట్యూడ్ ఈ రెండింటిలో కూడా స్పష్టీకరణలు ఎక్కువగా ఉన్నాయి అండ్ కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి ఇవి కంపల్సరీ నాలుగు ఏవైతేనో కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఈ స్పష్టీకరణల మీద మీకు పూర్తి స్థాయి అవగాహన అనేది ఉండి తీరాలి అంతే సో దీనికంటే ముందు మనం ఆల్రెడీ వీడియోస్ చేసాం ఎలా గుర్తుపెట్టుకోవాలనేది అవగాహన అన్వయము శాస్త్రీయ వైఖరి సో ఈ మూడింటి పైన చేశాము సో ఈ వీడియో ఎండింగ్లో పెడతాను ఆ మూడు కూడా సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుంది సో ఆల్రెడీ మన ఛానల్ గురించి మన వీడియోల గురించి తెలిసిన వాళ్ళైతే లైక్ చేసి కంటిన్యూ చేయండి సో ఇన్ కేస్ ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూసినట్లయితే వీడియో చూసిన తర్వాత మొత్తం కూడా యూస్ఫుల్గా అనిపిస్తే చూసిన తర్వాత అయినా తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియో డిస్క్రిప్షన్లో డిఎస్సి టెట్కి సంబంధించిన అనేక డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి అండ్ టెస్ట్ సిరీస్లు అవైలబుల్గా ఉన్నాయి అండ్ వాట్స్ బిహైండ్ అయినటువంటి యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని లాగిన్ కండి మీకు దాంట్లో కూడా డెమో వీడియోస్ ఉంటాయి కోర్సెస్ చూడండి సో మీకు అవసరం అనుకున్న కోర్స్ తీసుకోండి రైట్ లేట్ చేయకుండా సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోదాం సో సెషన్ యొక్క థీమ్ ఏంటి నేను మీకు చెప్పేటువంటి చిన్న స్టోరీ అండి చాలా చిన్న స్టోరీ చెప్తాను అండ్ అదేవిధంగా మీనింగ్ఫుల్ స్టోరీ అండి సో కొంచెం మీనింగ్ఫుల్గానే ఉండేటువంటి స్టోరీ అయితే చెప్తాను కాన్సెప్ట్ చెప్తాను సో దట్ యూ కెన్ ఈజీగా మీరు రిమెంబర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో శాస్త్రీయ అభిరుచిలో ఉండేటువంటి స్పష్టకరణ సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నేను చెప్తాను అది అది పక్కన పెట్టేసే అంటే చూడకండి సో అబ్దుల్ కలాం గారు అంటే నాకు చాలా అభిమాని అబ్దుల్ కలాం యొక్క అభిమాని సో తన యొక్క విగ్రహం ఏర్పాటు చేద్దామని ప్లాన్ చేసుకున్నాను నేను దాతల నుండి విరాళాలు కావాలి కదా విగ్రహం ఏర్పాటు చేయాలనేది ఈజీ కాదు కదా ఎక్కువ మనీ కావాలి సో నేను దాతల నుండి విరాళాలు సేకరించుకున్నాను ఓకేనా వాళ్ళని విజిట్ చేశాను వాళ్ళ నుండి విరాళాలు తీసుకున్నాను తీసుకున్న తర్వాత మరి విగ్రహం చేసే కంటే ముందు డెఫినెట్గా చిన్న సమావేశంలాగా ఏర్పాటు చేయాల్సింది సో దాతలందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం అయిపోయింది తీర్మానించుకోవడం కూడా అయిపోయింది సో దాని తర్వాత మా ఫ్రెండ్ వీక్షణ తన పేరు వీక్షణ సో తను ఏంటంటే విగ్రహాలు చేయడంలో చాలా నైపుణ్యం కలిగి ఉన్నదన్నమాట సో తను నేను కలిసేసి ఏంటంటే విగ్రహాన్ని రూపొందించడం జరిగింది సో విగ్రహాన్ని రూపొంది రూపొందించిన తర్వాత నెమ్మది నెమ్మదిగా అంటే త్వరగా పాడైపోతూ ఉంటుంది సో దీని కారణాలు ఏంటని బాగా అధ్యయనం చేసేసి సో ఆ విగ్రహాన్ని ఎట్టకేలకైతే సంరక్షించుకోవడం జరిగింది సో ఆ విగ్రహ యాత్ర చేసాం జనరల్గా విగ్రహయాత్రలు చేస్తూ ఉంటారు కదా సో విగ్రహయాత్రలు చేసినప్పుడు అంటే అనేక మంది దేశం నుండి అనేక ప్రజలు అక్కడికి వచ్చేసి సో ఆ యాత్రలో పాల్గొని ఆ విగ్రహాన్ని సందర్శించుకోవడం జరిగింది ఇది సింపుల్ సెంటెన్స్ అండి వెరీ సింపుల్ సెంటెన్స్ ఇది కోర్ కాన్సెప్ట్ సో దీంట్లో ఉండేటువంటి స్పష్టకరణను గుర్తుపెట్టుకోండి రైట్ ఇప్పుడు యాక్చువల్ సెంటెన్స్కి వెళ్ళిపోదాం సేమ్ అదే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిందే ఉంటుంది ఏం తేడా ఉండదు ఇక్కడ రైట్ ఇక్కడ చూసినట్లయితే నేను అబ్దుల్ కలాం అభిమానిని అంటున్నాను అభిమాని అంటే ఇక్కడ మన సెంటెన్స్ దేని గురించి చెబుతుంది అనేది కూడా తెలియాలండి శాస్త్రీయ వైఖరి గురించి చెప్తుందా శాస్త్రీయ అభిరుచి గురించి చెప్తుందా రైట్ ఇక్కడ చూసినట్లయితే అభియన్నం ఇక్కడ అంటే శాస్త్రీయ అభిరుచి గురించి ఈ సెంటెన్స్ అని గుర్తుపెట్టుకోండి మీకు ఇలాంటి ఆల్రెడీ మూడు నేర్చుకుని ఉంటారు కదా సో మూడు సెంటెన్స్ ఒకేసారి సడన్గా గుర్తొచ్చాయనుకోండి సో ఫస్ట్ లైన్లోనే మనకు ఆ యొక్క సెంటెన్స్ అనేది దేనికి సంబంధించిన అనేది మీకు క్లియర్ కట్ అవగాహన అనేది వచ్చేస్తుంటుంది సో నేను అబ్దుల్ కలాం అభిమాని తన విగ్రహ నిర్మాణం కోసం దాతల్ని కలుసుకొని విరాళాలు సేకరించాను దాతతో సమావేశం నిర్వహిస్తే కొంతమంది మాత్రమే హాజరయ్యారు హాజరు అయ్యారు ఎనీహో నేను మా ఫ్రెండ్ వీక్షణతో కలిసి విగ్రహం తయారు చేశాము కానీ త్వరగా పాడైపోయింది దీనికి గల కారణాలు అధ్యయనం చేసి విగ్రహాన్ని సంరక్షించుకున్నాం సో ఒకరోజు విగ్రహయాత్ర చేస్తే వేలాది మంది అభిమానులు యాత్రలో పాల్గొని విగ్రహాన్ని సందర్శించుకున్నారు సింపుల్ అండి సింపుల్ సో పిచ్చి పిచ్చిగా లేకుండా మీనింగ్ఫుల్గా ఉంటుంది ఓకేనా రైట్ ఇక్కడ చూద్దాం ఇక్కడ అభిమాని అన్నాం కదా సో శాస్త్రీయ అభిరుచి అభిరుచికి సంబంధించినటువంటి కోడ్ సెంటెన్స్ లేకుండా లాజిక్ సెంటెన్స్ మ్యాజిక్ సెంటెన్స్ కోడ్ వర్డ్ కోడ్ కథనం మీ ఇష్టం ఎలా అని గుర్తుపెట్టుకో సో తన విగ్రహ నిర్మాణం కోసం అన్నాం సో నిర్మాణం అన్నాం ఇక్కడ ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి నిర్మాణం చేయడం నిర్మాణం చేయడం సో ఫస్ట్ స్పష్టీకరణ అండి రైట్ నెక్స్ట్ జస్ట్ చూద్దాం నిర్మాణం చేయడం కోసం దాతల్ని కలుసుకొని కలుసుకోవడం రైట్ కలుసుకోవడం కలుసుకోవడం నెక్స్ట్ విరాళాలు సేకరించాను సేకరించడం సో ఇక్కడ రాస్తున్నానండి సేకరించడం రైట్ నెక్స్ట్ దాతలను దాతలతో సమావేశం 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 నిర్వహిస్తానను కదా నిర్వహించడం సమావేశం నిర్వహిస్తే కదా నిర్వహించ సమావేశం కాదు ఇక్కడ నిర్వహించడం నిర్వహించడం ఓకేనా నెక్స్ట్ ఐదు ఇక్కడ రాసిన సో ఇక్కడ రాస్తే పొడవుగా అవుతుంది మళ్ళీ క్రిందికి పోతే కనపడుతుంది కనపడుతుంది నేను కంటిన్యూ చేస్తున్నాను నిర్వహించడం నిర్వహించడం అయిపోయింది కదా నెక్స్ట్ కొంతమంది మాత్రమే హాజరయ్యారు హాజరవ్వడం రైట్ నెక్స్ట్ ఏంటి హాజరవ్వడం లేకుంటే హాజరు కావడం మీ ఇష్టమైన లైన్ రాసుకోవచ్చు నెక్స్ట్ ఎనీహో నేను మా ఫ్రెండ్ వీక్షణతో వీక్షణ వీక్షించడం వీక్షించడం నెక్స్ట్ కలిసి విగ్రహం తయారు చేశాం కానీ త్వరగా పాడైపోయింది దీనికి గల కారణాలు అధ్యయనం అధ్యయనం చేయడం ఓకేనా అధ్యయనం అధ్యయనం చేయడం నెక్స్ట్ చేసి విగ్రహాన్ని సంరక్షించుకున్నాం సంరక్షించుకోవడం నెక్స్ట్ సంరక్షించడం సంరక్షించడం ఓ రోజు విగ్రహ యాత్ర చేస్తే వేల మంది అభిమానులు యాత్రలో పాల్గొన్నారు పాల్గొనడం పాల్గొనడం రైట్ పాల్గొన్నారు అదేవిధంగా విగ్రహాన్ని ఏం చేశారు సందర్శించుకున్నారు సందర్శించడం సందర్శించడం ఇవి దీనిలో ఉండేటువంటి పది స్పష్టీకరణలు సో వెరీ సింపుల్ అండ్ మీనింగ్ఫుల్ చిన్న చో చిన్న చాలా చిన్న స్టోరీ అండి ఇది సో చిన్న స్టోరీతో మీకు పది స్పష్టీకరణలు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి మేడం సో నేను అబ్దుల్ కలాం అభిమాని తన విగ్రహ నిర్మాణం కోసం దాతల్ని కలుసుకుని విరాళాలు సేకరించాను దాతతో దాతలతో సమావేశం నిర్వహిస్తే కొంతమంది మాత్రమే హాజరయ్యారు ఎనీహో నేను మా ఫ్రెండ్ వీక్షణతో కలిసి విగ్రహం తయారు చేశాము కానీ త్వరగా పాడైపోయింది దీనికి గల కారణాలు అధ్యయనం చేసి విగ్రహాన్ని సంరక్షించుకున్నాము ఓ రోజు విగ్రహ యాత్ర చేస్తే వేల మంది అభిమానుల యాత్రలో పాల్గొని విగ్రహాన్ని సందర్శించుకున్నారు ఇది వచ్చేసి చిన్న స్టోరీ అండి సో ఇవన్నీ కూడా దీంట్లో ఉండేటువంటి స్పష్టీకరణలు సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఎప్పుడైతే మీరు సెంటెన్స్ రాసుకుంటారో ఎక్కడైతే నేను అండర్లైన్ చేశాను ఇక్కడ ఎక్కడైతే అండర్లైన్ చేశాను ఇక్కడ సమావేశం కింద అండర్లైన్ అనేది ఉండదండి సమావేశం కింద అండర్లైన్ చేసుకోకండి పొరపాటున కూడా రైట్ ఇక్కడ తీసేస్తాను సో నిర్వహిస్తే అని ఎక్కడ నిర్వహిస్తే అంతవరకే ఉంచుకోండి రైట్ సో ఇక్కడ నేను ఎక్కడైతే అండర్లైన్ చేశానో అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ఏదైతే ఉందో పర్టికల్ కీవర్డ్ అండి స్పష్టీకరణకు ఉండేటువంటి కీవర్డ్ అది ఆ వర్డ్ని మీరు వేరే ఇంట్తో రాసుకుంటారా హైలైట్ చేసుకుంటారా లేకుంటే అండర్లైన్ చేసుకుంటారా ఏం చేసుకుంటారో తెలియదు మీకు మాత్రం హైలైట్ అయ్యి ఉండాలి గుర్తుపెట్టుకోండి సో అలా హైలైట్ చేసుకున్నామో సో దట్ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద స్పెసిఫికేషన్ చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ ఉంది సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క శాస్త్రీయ అభిరుచిలో ఉండేటువంటి స్పష్టకరణ రైట్ మరి ఈ ఏరియా నుండి క్వశ్చన్ అడడానికి ఎలా ఛాన్స్ ఉంటుంది ఉదాహరణకు ఒక విద్యార్థి ఒక విద్యార్థి తరగతి గదిలో జీవశాస్త్రం పాఠం విన్న తర్వాత లైక్ కావన వ్యవస్థలో ఉండేటువంటి పాఠం విన్న తర్వాత ఇంటికి వెళ్ళాక నేషనల్ జాగ్రఫిక్ ఛానల్ చూశాడు ఆ విద్యార్థి సాధించిన ఆ విద్యార్థిలో వచ్చినటువంటి స్పష్టీకరణ లేకుండా ప్రవర్తన మార్పు అన్నాడు అనుకోండి ఏమవుతుంది అప్పుడు వీక్షించడం అవుతుంది వీక్షించడం ఓకేనా సో అప్పుడు ఏమవుతుందంటే వీక్షించడం అవుతూ ఉంటుంది వీక్షించడం అవుతుంది ఎందుకంటే చూస్తున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకేనా సో అలా చూసినప్పుడు విద్యార్థి సాధించిన లక్ష్యం అన్నప్పుడు ఏమవుతుంది మనకి శాస్త్రీయ అభిరుచి అవుతుంది గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చి స్పష్టీకరణ అడుగుతున్నాడా ప్రవర్తన మార్పు అంటున్నాడా లేకుంటే లక్ష్యం అంటున్నాడా లేకుంటే రంగం అంటున్నాడా సో దాన్ని బాగా గమనించాలి మీరు సో గమనించిన తర్వాత మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది నేను మరీ మరీ చెప్పాను ఇలాంటి క్వశ్చన్లో క్వశ్చన్ని బాగా అబ్జర్వ్ చేయండి ఏం అడుగుతున్నాడు అక్కడ ఎగ్జామినర్ దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయండి ఉదాహరణకు ఒక విద్యార్థి వాళ్ళ యొక్క ఊర్లో ఒక సైన్స్ ఫేర్ పెట్టినప్పుడు అక్కడికి హాజరయ్యాడు అక్కడికి హాజరయ్యాడు సో అప్పుడు విద్యార్థి సాధించినటువంటి లక్ష్యం ఏంటి అంటే హాజరయ్యిండు కదా సో అంటే అక్కడ శాస్త్రీయ అభిరుచి అంతేకాని శాస్త్రీయ వైఖరి కాదు సో ఇలాంటివి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇలాంటివి కన్ఫ్యూజ్ రైట్ ఇక్కడ విద్యార్థి సైన్స్ ఫేర్కి హాజరయ్యింది కదా శాస్త్రీయ వైఖరి శాస్త్రీయ అభిరుచి వెంటనే డౌట్ మనకి ఇక్కడ రేజ్ అవుతూ ఉంటుంది సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే శాస్త్రీయ వైఖరి శాస్త్రీయ అభిరుచి ఈ రెండింటిలో ఉండేటువంటి స్పష్టీకరణలు ఏవైతే ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది సో అదేవిధంగా ఒక విద్యార్థి రక్తదాన శిబిరాన్ని నిర్వహించాడు ఒక విద్యార్థి తన స్కూల్లో పాఠం విన్న తర్వాత ఉపాధ్యాయుడు చెప్పినటువంటి లెసన్ విన్న తర్వాత రక్తం ఎవరైనా దానం చేయొచ్చు దానం చేయడం కొన్ని ప్రాణాలను కాపాడతారని తెలిసిన విద్యార్థి ఆ విద్యార్థి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాడు రక్తదాన శిబిరాన్ని నిర్వహించాడు అప్పుడు ఆ విద్యార్థిలో సాధించిన లక్ష్యం శాస్త్రీయ వైఖర శాస్త్రీయ అభిరుచ అన్వయం ఇక్కడ అన్వయం కూడా డౌట్ వస్తుంటుంది మనకు వెంటనే అన్వయం కూడా డౌట్ వస్తుంది ఎందుకంటే అక్కడ నేర్చుకున్నాడు నిత్య జీవితంలో వచ్చి వినియోగిస్తున్నాడు అన్వయం కావచ్చు కదంటే ఇక్కడ స్పెసిఫిక్గా ప్రవర్తనలో ఎలాంటి మార్పు స్పష్టీకరణ అడుగుతున్నాడు స్పష్టీకరణ ఏంటి అనేది అబ్జర్వ్ చేయాలి మన అక్కడ సో మరి అన్వయంలో నిర్వహించడం అనే స్పష్టీకరణ ఉందా లేదు సో ఎక్కడుందో నిర్వహించడం అనేది శాస్త్రీయ అభిరుచిలో ఉంది గుర్తుపెట్టుకోండి క్వశ్చన్లో అడిగినటువంటి కీవర్డ్ ఏంటి ఆ స్పష్టీకరణ ఏంటి దాన్ని ఆధారంగా తీసుకొని ఆ లక్ష్యం ఏంటి అనేది మనం గుర్తుపట్టాల్సి ఉంటుంది రైట్ రైట్ ఇంకొక క్వశ్చన్ ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది అని చూసినట్లయితే ఒక విద్యార్థికి ఏదో అడవిలోకి వెళ్ళినప్పుడు ఏదో వెళ్ళినప్పుడు ఒక కొత్త పురుగు కనిపించింది సో ఎక్కడ లేనటువంటి ఒక వింత వింత లక్షణాలు కలిగినటువంటి పురుగు కనిపించింది సో కనిపించినప్పుడు దాన్ని జాగ్రత్తగా సేకరించాడు సేకరించాడు దాన్ని జాగ్రత్తగా సేకరించి అధ్యయనం చేశాడు సో ఏ లక్ష్యాన్ని సాధించాడు విద్యార్థి శాస్త్రీయ అభిరుచి దీంట్లో ఏమొచ్చిందండి సేకరించడం వచ్చింది అదేవిధంగా అధ్యయనం చేయడం అంటే రెండు స్పష్టీకరణలు ఒకేసారి సాధించాడు విద్యార్థి అక్కడ కదా సో కాబట్టి ఏంటి శాస్త్రీయ అభిరుచి సో అదే కాకుండా ఉపాధ్యాయుడు తరగతి గదిలో సంథింగ్ ఏదో ప్రయోగం చేస్తున్నప్పుడు దా అక్కడ ఉపయోగించేటువంటి పరికరం అనేది ఒకటి నాశనం అయిపోయింది సో ఏదో రకంగా డిస్ట్రాయ్ అయిపోయింది అయిపోయినప్పుడు విద్యార్థి అలాంటి నమూనా కలిగినటువంటి పరికరాన్ని నిర్మించడం జరిగింది నిర్మించడం జరిగింది సో ఏమవుతుందంటప్పుడు శాస్త్రీయ అభిరుచి అవుతూ ఉంటుంది సో కాబట్టి ఇక్కడ మీ క్వశ్చన్ ఏమి అడుగుతున్నాడు సో ఇక్కడ చూడండి సంరక్షించడం నుంచి ఎలా అడగచ్చు క్వశ్చను సో ఒక ఇంటి పక్కన ఉండేటువంటి విద్యార్థి వాళ్ళ ఇంటి పక్కన ఉండేటువంటి వాళ్ళు సో చుట్టుపక్కల ఉండేటువంటి చెట్లను మొత్తం కూడా తొలగిస్తున్నారు చెట్లను మొత్తం కూడా నరికేస్తు ఉన్నారు సో నరికేటప్పుడు విద్యార్థి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి చెట్లను నరకడం మనకు చాలా మంచిది కాదు సో ఆక్సిజన్ ఇస్తుంటాయి మనకు నీడనిస్తు ఉంటాయి అదేవిధంగా స్వచ్ఛమైన గాలిని అందిస్తూ ఉంటాయి మన చీ మన ఇంటి చుట్టూ ఉండేటువంటి కావచ్చు మేకలు కావచ్చు ఆహారంగా ఉపయోగపడతాయి అనేసి వాళ్ళని వారించి వాళ్ళని వారించి వాళ్ళని స్టాప్ చేసేసి అక్కడ చెట్లను నరకనేయకుండా వాటిని సంరక్షించడం జరిగింది ఏంటి ఏ లక్ష్యం శాస్త్రీయ అభిరుచి ఎందుకంటే అక్కడ ప్రకృతి లేదంటే అక్కడ చెట్లను సంరక్షిస్తున్నాడు జీవవైద్యాన్ని సంరక్షిస్తున్నాడు ఇలా మనకి స్పష్టీకరణని బేస్ చేసుకునే క్వశ్చన్ ఉంటుంది కాబట్టి ఏ స్పష్టీకరణ అనేది ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్లో స్పష్టీకరణ అడుగుతున్నాడా రంగం అడుగుతున్నాడా లక్ష్యం అడుగుతున్నాడు క్వశ్చన్ ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది అది సో అయిపోయిన తర్వాత ఇన్ కేస్ లక్ష్యం అడుగుతున్నాడు ఏ స్పష్టీకరణను మెన్షన్ చేస్తున్నాడు అక్కడ క్వశ్చన్లో అనేది ఫోకస్ చేయండి సో కాబట్టి ఇలా మ్యాక్సిమమ్ ఇవి ఇలా ఫోకస్ చేస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ ఏరియా ఎక్కడుండే క్వశ్చన్ వచ్చినా కానీ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది రైట్ సో వీడియోస్ కూడా డెఫినెట్గా లైక్ చేయండి అది విధంగా షేర్ చేయండి ఫస్ట్ టైం చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ డెవస్ చూడండి వర్డ్ బిహైండ్ యాప్ అనేది ప్లే స్టోర్లో ఉండ తప్పకుండా ఐ ఆ విషో ఆల్ ద బెస్ట్ మెయింటుందా నెక్సిషన్ నెక్సిషన్ హ్యావ్ గ్రేట్ డే